నంద్యాల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోనే సంగపేట వీధిలో జరిగిన దొంగతనం కేసులో నిందితుడు అనుపూరి శివదుర్గ అలియాస్ భట్టిని బుధవారం అరెస్ట్ చేసినట్లు సిఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. గత నెల 15న సంగపేటలోని ప్రమీలాదేవి ఇంట్లో హరిజనపేటకు చెందిన శివదుర్గ దొంగతనానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు. నిందితుడిని భీమవరం రోడ్లోని ఈద్గా సమీపంలో అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 180,000 విలువగల సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న సొత్తులో బంగారు నెలపూసల దండ, 2 బంగారు గాజులు, 6 వెండి కుంకుమ భరణాలు, 1 వెండి చెంపు, 1 వెండి గ్లాసు, 2 వెండి దీపం ప్రమితాలు, 1 వెండి గిన్నె, 1 వెండి ప్లేట్ ఉన్నట్లు సిఐ వివరించారు. ఈ కేసులో నంద్యాల ఎస్పీ ఎన్ యుగేంద్ర బాబు ఆధ్వర్యంలో వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి, ఎస్ఐ ఆర్ సురేష్ ఛాలెంజింగ్ తీసుకుని ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేయడంతో వారిని ఎస్పీ అదురా సింగ్ రాణా ప్రత్యేకంగా అభినందించినట్లు సిఐ తెలిపారు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే